చాలు 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 ఇంకో రెండు వేసుకోండి. ఎవత్రవో వాస్తవంగా దిగిపోతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్ళి టిఫిన్ గారి వెళ్దావా? నేను పెడతానండి. తినే లేకపోతే అది కూడా మేము బెదరు. నేను కొంచెం అడగాలనుంది. ఒకటి కాదు రెండు అడుగు. రమ్య నువ్వు మొట్టమొదట ఎక్కడ కలుసుకున్నారు? బస్ స్టాండ్ లో తేడా ఉంది బొంద. ఇంకొకొచ్చినంతమ్మాయా, ఫస్ట్ రమ్య నిన్ను లవ్ చేసిందా, నువ్వు రమ్యను లవ్ చేసావా? నేనే. మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ తేడా వచ్చింది. ఇద్దరు ఒకేసారి లవ్ చేస్తున్నా అంటే తొలిసూపులోనే. దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. నీకు వచ్చిన సైట్ కాదు. ఏమండి విశ్వనాథం గారు, ఇతనికి హోమియోపతి వాడించలేపారా? వాడితేనే ఇలా తెచ్చాడు. ఓహో, లాస్ట్ క్వశ్చన్ ఎంత ముందు పచ్చండి నాకు. మీ ఇద్దరు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? చర్చిలో రింగులు మార్చుకున్నాం, గుళ్ళో దండలు మార్చుకున్నాం. అత్తయ్య వీళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇలా కన్ఫర్మ్ గా పెళ్లి కాలేదు. కావాలని చూడండి, మెళ్ళ తాళలేదు. ఇంత అమాయకుడు వేడయ్యా, చర్చిలో ఎక్కడ తాళి కడతారా? ఏది ఏమైనా మన అమ్మాయి మెళ్ళో తాళి లేకపోతే ఇప్పుడు బుల్లపాయకు వచ్చిన డౌటే రేపు పది మందికి వస్తుంది. నువ్వు పసుపు తీసుకురా, ఇప్పుడే కట్టించేద్దాం. కట్టండి. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి దగ్గర నుండి తలగట్టిస్తున్నారు. అన్నిట్లు వెళ్ళడితే ఇలాగ పెళ్ళంటే మంత్రాలు తతంగాలు ఎన్నో ఉంటాయి, చూసుకోకుండా చేస్తే ఇలాగే జరుగుతాయి. శ్రీ రామచంద్రమూర్తి కాపాడేవయ్యా. ఆ సీరియల్ అంటుకుందబ్బా, నీ ప్యాంట్ అంటుకోవాల్సిన దరిద్రం వదులుకో. పాల గ్లాసు పక్కన పెట్టేసి మంచం. హలో. హలో, నేనే. పొద్దున్న నుంచి బేరం లేదు, బీడి గాజులో టీ తాగడం. ఇదే పరీక్షా పోనే. ఎక్కడికి సార్? మా ఇంటికి. మీ ఇల్లు ఎక్కడ నాకేం తెలుసు సార్? నా గుర్తు వచ్చినప్పుడు చెప్తాను, పోనే. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్, మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలదూర్. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్. ఉదయం నుంచి రిక్షా తొక్కి తొక్కి కాళ్ళు చేతులు లాగుతున్నాయి సార్. నీరసం వచ్చి నోరు ఎండిపోతుంది. నా వల్ల కదా, నేను వదిలేయండి. కష్టాలకు కన్నీళ్లకు కార్మికులు భయపడకూడదు. ఇంక్లాబ్ జిందాబాద్, మార్పు తేవాలి, మార్పు రావాలి. వీడు నన్ను వదిలేలా లేడు, ఏదో ఒకటి చెప్పి వీడిని వదిలించుకోవాలి. సార్ ఇదే సార్ మీ ఇల్లు. గుడ్ మెమొరీ సార్. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఈ రాష్ట్రం వదిలి పారిపోతాను సార్. నాకు కొంచెం మతి మరుపు. నేను గజిని అనుకో, మా ఆవిడ రజని,
షీఈస్ పర్ఫెక్ట్. నేను లోపలికి వెళ్తా. మామూలు నన్ను గుర్తుపట్టింది అనుకో, ఒంటితో సహా నీ డబ్బులు ఇచ్చేస్తా. గుర్తుపట్టలేదు మళ్ళీ వచ్చి నీరు క్షణే ఎక్కుతా. రిక్షావాడు కరెక్ట్. లోపలికి రండి. వస్తున్నా. నువ్వు నన్ను తెమ్మని చెప్పలేదే. రోజు నాకు మల్లెపూలు మీకు టాబ్లెట్స్ తెస్తారు కదా. నాకు టాబ్లెట్లు అవసరం లేదు. నాది ఎక్సర్సైజ్ బాడీ. నువ్వే నా గాడ్జిల్లా. తలుపు తీసిందేంటి? కొంపతీసి లోపల వెళ్ళాడు కదా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. ఎవడే వాడు? వాడితో ఫోటో దిగేవండి. వాడికి నీకు సంబంధం ఏంటి? అవరికి ఉనికి ఎన్న సంబంధం ఇరికి సొల్లిడి. ఓ కోణ హై హామ్ జరా నే పోలే గట్ట పుస్త మాటిగా అవన్నా. నేనే మీ ఇద్దరులో నా మొగుడు ఎవరనేది నేను నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తావు చూడండి. ఇప్పుడు రామాయణంలో రాముడు సీతకి ఎలా అగ్ని పరీక్ష పెట్టారో అలాగే నేను మీ ఇద్దరికి అగ్ని పరీక్ష పెట్టి నిరూపిస్తా. అజయ్ సీత. వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా. ఈ కృష్ణ నా నెత్తి మీద పోసి తగలబెట్టు. తగలబడి సావలేదనుకో వాడిని మొగుడు, తగలబడి చచ్చాడనుకో నేనే నీ మొగుడు. నా వైఫ్ చేతితో చంపేస్తాను. ఇది నా వైఫ్. అంటే ఎందుకు వెయిటింగ్? మీకోసం మల్లెపూల బెడ్ రెడీ. కమ్ ఆన్ డార్లింగ్. నో, అవన్నీ నాకెందుకు? నువ్వే నాకు కావాలి. అదే నువ్వు ఆగరా, నువ్వు ఇక్కడ నిలబడవే. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఓ, ఐ థింక్ షీస్ యువర్ వైఫ్. హలో సిస్టర్. మా సిస్టర్ ని జాగ్రత్తగా చూసుకో. తేడా వచ్చిందో? ఈ సమస్యకు పరిష్కారం ఏంటబ్బా? ఇంకెప్పుడు ఇలాగే ఉందాం. ఓర్ని, వీళ్ళు వస్తున్నారండి. నేనున్నాను కదా, మీకేం కాదు డాడీ. అల్లు గారు. మావయ్య. మీరేంటి ఇక్కడ? మీ గురించా మావయ్య? నా గురించా? హార్ట్ చెకప్ కోసం వస్తారు కదా, నేను కూడా మీ దగ్గర ఉంటే బాగుంటుందని ముందే ఇక్కడికి వచ్చాను. చూసావమ్మా, నిజంగా మా అల్లుడు బంగారం. డాక్టర్ పిఠాపురం గారి దగ్గర రండి. విశ్వనాథం గారు, ఎలా ఉంది మీ హార్ట్? ముందు స్టాప్ వాచ్ లా ఉండేది, మీ చేయబడ్డాక డోలు మోగినట్టు మోగుతుంది. దట్ ఈస్ పిఠాపురం. ఈ అమ్మాయి చనిపోయిందిగా? లేదు, బతికొచ్చేసింది. నేను పోస్ట్ మార్టం చేసిన అమ్మాయి బతికొచ్చిందా? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఈ విషయం వెంటనే మా ఆవిడికి చెప్పి రావాలి. పెళ్ళం దగ్గరికి. అదే డాక్టర్ గారి పెళ్ళం దగ్గరికి ఇప్పుడు వస్తున్నా. డాక్టర్ గారి పెళ్ళం దగ్గరికి? అల్లుడు గారు ఎందుకమ్మా? ఏమా, ఒక గుడ్ న్యూస్. నువ్వు ఆపరేషన్ చేసిన అమ్మాయి బతికింది కదా? అవును. నేను పోస్ట్ మార్టం చేసిన అమ్మాయి కూడా బతికింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎలా బతుకుతారండి? ఎలా బతికింది? మీ హస్తవాస్ అండి. యువర్ కరే. చంద్ర గారు, మీ ఆవిడ హెల్త్ చాలా బాగుంది, బేబీ గ్రోత్ కూడా బాగుంది. ఏంటి, వీళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్? అవును అవును. అయితే ఈ న్యూస్ చెప్పాల్సింది ఇక్కడ కాదు, వీళ్ళ మామగారిని చెప్పాలి. పిల్ల బతికింది, పిల్ల పుడుతుంది. ఒక నిమిషం ఆగండి సార్. అడుగు ముందు కేసాక ఆగటం ఈ పిఠాపురం చరిత్రలో లేదు. తవ్వగా విశ్వనాథం గారు, మీకు గుడ్ న్యూస్. ఏమిటి? మీ అమ్మాయి బ్రతికి రావడమే కాదు, నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. రియలీ? ఏమ్మా? ఆయన్నే అడగండి. ఏమలేడు. అవునండి. వండర్ఫుల్.
డాక్టర్ గారు, ఎప్పుడు సావు కబుర్లు వచ్చే మీ నోట్లో నుంచి శుభవార్త రావడం నిజంగా ఫెంటాస్టిక్. రాష్ట్రపతి అవార్డు వచ్చినంత హ్యాపీగా ఉంది. ఈ శుభవార్త మా ఆవిడ చెప్పండి. ఇదిగో గోల్డ్ చైన్, నువ్వు ట్రీట్మెంట్ చేస్తే ఫీజు ఇస్తారో లేదో తెలియదు గానీ నేను ఈ న్యూస్ చెప్పగానే గోల్డ్ చైన్ ఇచ్చాడు. వెళ్దామా? ఈవిడెవరు? ఆయన భార్య. మరి ఆవిడెవరు? భర్తకు భార్య. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, క్లియర్ గా చెప్తావా? ఇంతకీ ప్రెగ్నెన్సీ ఎవరికి? నా భార్యకి. మరి నేను పోస్ట్ మార్టం చేసింది ఎవరికి? చనిపోయిన డెడ్ బాడీకి. మరి బ్రతకొచ్చింది ఎవరు? మీరు పోస్ట్ మార్టం చేసిన అమ్మాయి. సగం అర్థమైంది, మిగిలిన సగం అక్కడ క్లియర్ చేసుకొస్తాను. తప్ప డాక్టర్ మెడిసిన్స్. అమ్మా నువ్వు కళ్యాణ్ ఇంటికి తీసుకెళ్ళు, నాకు వేరే పని ఉంది, చూసుకొస్తాను. వస్తాను కళ్యాణి. సరే డాక్టర్ గారు. డాక్టర్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. అవునయ్యా, ఫస్ట్ నైట్ కన్ఫ్యూజ్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు అవుతున్నాను. ప్రెగ్నెన్సీ ఎవరికో తెలుసుకోవాలనుందా? ఎస్. తనకు ప్రెగ్నెన్సీ కాదని చెప్పేస్తే? ఎవరు? ఆమె. ఆమె ఈమె? ఆమె. చెప్తే తను ఇచ్చిన గొలుసు లాగేసుకుంటాడు తెలుసా? చచ్చినా చెప్పను. ఎవరు కడపోతే నాకేంటి, మనకు కడపోకుండా చూసుకోవాలి. పదా ఎక్కడికి వెళ్ళొచ్చారు అల్లు గారు? ఆవిడ్ని పంపించి వస్తాను. ఎవరిని? ప్రెగ్నెంట్ లేడీని. ఎవరో ప్రెగ్నెంట్ లేడీ మీరు పంపించి వచ్చారు. ఎంత మంచి మనసండి మీది. యు ఆర్ సో లక్కీ. పదండి పోదాం. మరి మీ హార్ట్ చెకప్ నర్సు చేసిందిగా. అంత కన్ఫ్యూజ్ గా ఉంది. అతను ఆమె, ఇంతలో ఈమె.